రగులుతున్న జైనూర్ విధ్వంసానికి దారితీసిన ఆదివాసీల బంద్ మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు. పోలీసులు ఏం చేస్తున్నట్టు? వరుసగా అవాంఛనీయ సంఘటనలు పొక్కి పెడుతున్న పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో పట్టుతప్పిన శాంతి భద్రతలు 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్గ వైషమ్యాలు. సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం. 4 రోజులు వరుసగా 4 మతపరమైన ఘటనలు. సినిమా ఫంక్షన్ మూడ్లో సీఎం నిన్నాము నిన్న ఖమ్మం. ఇది మన కేసీఆర్ గారి పేపర్ కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తాయి. నిజమైందనే ప్రజలకు గ్రహించుకొని ఎవరికి సాయం అందుతుందా లేదా వాళ్ళకి తెలుసు. భూ సమస్యల పరిష్కారాలకు రెవెన్యూ సదస్సులు. మెదక్ జిల్లాను ప్రగతిలో ముందు వరుస ఉంచాలి. అర్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తి చేయాలి. జిల్లా అభివృద్ధి సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. కోకాపేటలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలి మన కోకాపేటలో ఇండ్లు. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. ఎమ్మెల్యేగా ప్రజల గొంతుకై పోరాడినందుకు అక్రమంగా కేసులు పెట్టారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. ధనవంతులు తీసుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మేదక్ ఎంపీ రఘునందన్ రావు. ఈరోజు ఈనాడు పేపర్ చూసుకున్నట్టయితే వరద బాధితులకు ఈనాడు రామోజీ గ్రూపు అండగా నిలుస్తుందని చెప్పడము జరిగింది. ఇక్కడ చూడండి, మానుకోట గుండె కోత. ఉప్పెను తలపించే రీతిలో మహబూబాబాద్ జిల్లా ఉక్కిరి బిక్కిరి. కూలిన ఇళ్ళు, పంట పొలాల్లో ఇసుక మేటలు. బీభత్సం నుంచి ఇంకా కోలుకొని బాధితులు గంపటి ఆశతో సహాయం కోసం ఎదురు చూపులు. పల్లెటూరు మొత్తం ఈ యొక్క వర్షాభావానికి కాకాబిక్కలం అయిపోయింది. తుఫాన్ దాటికి ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి. రెయిన్బోలు శ్రమించిన రైళ్లు నడిపించింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రైల్వే సంస్థ. ఇక్కడ వరద బాధితులకు రామోజీ గ్రూపు అండా. వరదల విధ్వంసంతో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టకాలం అండగా నిలవాలని రామోజీ గ్రూప్ నిర్ణయించింది. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరఫున 5 కోట్ల విరాళాన్ని ఈనాడు సహాయ నిధి ద్వారా అందిస్తున్నట్టు ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజర్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ వరదలు ఊళ్లను, కాలనీలను తుడిచిపెట్టి లక్షల మంది అభాగ్య జీవితాన్ని తలకిందులు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి మరెన్నో కుటుంబాలు చల్లా చెదరయ్యాయి. జల విలయంతో నడి రోడ్డున పడ్డ బాధితులను విపత్కర సమయంలో చేయుత అందించాలన్న బృహత్ సంకల్పానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. మానవతా యజ్ఞంలో చేతులు కలపాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఈనాడు సహాయ నిధి ద్వారా అందించే సహాయం సర్వం కోల్పోయిన బాధితుల జీవితాలకు ఆశాకిరణం అవుతుంది. ప్రకృతి కూల్చిన వారి ఆవాసాలను నిబ్బరాన్ని తిరిగి నిలబెడుతుంది. ఈ సంక్షోభం సమయంలో చేయి చేయి కలిపి బాధితులకు భరోసా కల్పించడానికి ముందుకు రావాలని ఈనాడు సహాయ నిధి పిలుపునిస్తుంది. విరాళాలను కింద బ్యాంకులో వేయాలని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఈనాడు రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఈనాడు తలుసుకుంటే రిలీఫ్ ఫండ్ అవసరం లేదు. ఎందుకు అని అంటే వీళ్ళు 100 ఎకరాల భూములను దోసుకున్నారు. 100 ఎకరాలు వాళ్ళ కబంధ హస్తాల లోపల గవర్నమెంట్ ల్యాండ్స్ను, వాళ్ళ రామోజీ ఫిల్మ్ సిటీ లోపల కొన్ని చెరువులు మాయమైపోయినాయి. ఊర్లే రామోజీ ఫిల్మ్ సిటీ లోపల కలుపుకున్నాడు. ఆ రోజు ఎప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మూమెంట్ సమయం లోపల చంద్రశేఖరరావు గారు ఏమన్నారు, ఈ యొక్క రామోజీ ఫిల్మ్ సిటీలో సంబంధించినటువంటి పొలాలను మొత్తం నేను దున్నేస్తా అని చెప్పేసి అన్నాడు. వచ్చిన వెంబటే మొత్తం నేసిండు, దునేసిండు, అతనికి మొత్తం పైసలు మొత్తం తినేసిండు. దానివల్ల అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఈయన కిరణ్ గారు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీకు లోపలికి వెళ్తే మొత్తం అంతా ఫ్రాడ్సే. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం కొన్ని 100 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులలో కూడా ఊరోళ్ళను కూడా పోనీయట్లేదు. రకరకాల ఇబ్బందులు పెట్టిండు ఒకప్పుడు. ఇప్పుడు సహాయ నిధి కింద డబ్బులు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది చాలా కరెక్ట్ కాదు. ఆయన ఒక్కడే పెట్టుకుని అయిపోతుంది. సహాయం ఆయన ఒక్కడే చేయొచ్చు, ఎవరు అవసరం కూడా లేదు. తర్వాత
పవన్ కళ్యాణ్ విరాళం 6 కోట్లు. ఇతను చిన్న వ్యక్తి అయినా తెలుగు చిత్రసీమ లోపల అతను సంపాదించిన సొంత ఆస్తిని, సొంత ఆస్తిలో ఉన్నటువంటి డబ్బులను తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రకు 1 కోటి రూపాయలు ఇచ్చుకుంటూ 400 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున విరాళాలు అనేటిది ఇచ్చిండనమాట. కాకపోతే ఈయనను చూసి అందరూ ప్రజా ప్రతినిధులు నేర్చుకోవాలి. 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, సంపాదించినటువంటి 1000 కోట్లలో ఖర్చు చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ సినీ పరిశ్రమలో కూడా 1000 మంది ఉన్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మహానుభావులు ఉన్నారు. కానీ ఇంత 1000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి దేశంలో ట్రస్ట్ అనుకుంటా ఈ సహాయ నిధికి ఇవ్వడం, ఈ విధంగా చేయడం మంచి మానవత్వం ఉన్నటువంటి మానవతావాది. ఇలాంటి వాళ్ళు చిత్రసీమలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి కూడా డబ్బులున్నా ఇచ్చేటువంటి ఆలోచన రావాలి. డబ్బు మనిషిని ఉన్నత స్థానంలో నిలిపేటందుకు ఉండాలి. కానీ డబ్బును డబ్బులాగానే సంపాదించి డబ్బు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు కూడా ఏమీ లేదు, ఏం తీసుకోపోము. ఇలాంటి సమయాల్లో మనం ఇలాంటి సహాయం అనేది చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇక్కడ చూడండి, ప్రభాస్ 2 కోట్లు, అంటే తెలంగాణకు 1 కోటి, ఆంధ్రకు 1 కోటి చొప్పున. అట్లాగే రామ్ చరణ్, అక్కినేని కుటుంబం, వీళ్ళందరూ కూడా ఇవ్వడము జరిగింది. పవన్ చూడండి, పవన్ కళ్యాణ్ విరాళం 6 కోట్లు. ఏపీ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీని 400 పంచాయతీలకు ఒక్కొక్క దానికి 1 లక్ష రూపాయల చొప్పున 4 కోట్లు సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకుల ఖాతాలో జమ చేస్తానన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేస్తానన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో, గ్రామాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వయసును సైతం లెక్క చేయకుండా జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వైకాపా నేతలు ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం తగదని పవన్ కళ్యాణ్ అన్నారు. బుడుమేరు కాలువ అక్రమాలే విజయవాడకు శాపమయ్యాయి అన్నారు. తాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వారు తనతో పాటు వస్తే నిజంగా తాను బయటికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చూడండి, ప్రభాస్ సహాయం 2 కోట్లు, 1 కోటి రూపాయల చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా మేమున్నామంటూ భరోసా నిలుస్తుంది తారాలోకం. వరద బాధితుల సహాయార్థం కథానాయకులు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అగ్ర కథానాయకుడు ప్రభాస్ 2 తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు ప్రకటించారు. ఏపీ తెలంగాణ సీఎంల సహాయ నిధికి 1 కోటి రూపాయల చొప్పున అందజేస్తున్నట్టు చెప్పారు. సీనియర్ కథానాయకుడు చిరంజీవి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అక్కినేని కుటుంబం గ్రూప్ కంపెనీలు కలిసి 1 కోటి విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలోని అలుఫ్రోలైట్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూపు కంపెనీల తరఫున ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. 1 కోటి రూపాయలు విరాళాన్ని. తర్వాత కథానాయకుడు రామ్ చరణ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు ప్రకటించారు. మరో కథానాయకుడు అల్లు అర్జున్, ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల చొప్పున 1 కోటి విరాళాన్ని అందజేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా వేదికగా ప్రకటించారు. కథానాయకుడు సాయి దుర్గా తేజ్, తెలంగాణ ఏపీ సీఎం సహాయ నిధికి 10 లక్షల చొప్పున, విజయవాడలో అమ్మ ఆశ్రమం ఇతర స్వచ్ఛంద సంస్థకు 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. తెలంగాణ వైజయంతి మూవీస్ 20 లక్షలు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలంగాణలో వరద బాధిత సహాయార్థం 20 లక్షల విరాళం ప్రకటించింది.
సీఎం సహాయ నిధికి ఈ విరాళాన్ని అందజేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాన్ని అందజేసింది. యశోద హాస్పిటల్ 1 కోటి రూపాయలు, సిగ్గుచేటు యశోద హాస్పిటల్ 1 కోటి రూపాయలు అంట. కొన్ని వేల కోట్లు దొబ్బితిన్నటువంటి యశోద హాస్పిటల్ ఇది. ఈ 1 కోటి రూపాయలు ఒక 10 మంది దగ్గర, 10 మంది రోగుల దగ్గర తీసుకున్నటువంటి పైసలు తక్కువనే. వీళ్ళు ఇచ్చేటువంటి విరాళం దగ్గర 100 కోట్లు ఇచ్చినా కూడా తప్పేం లేదు. వీళ్ళు ఈ యొక్క తెలంగాణను దోసుకొత్తినటువంటి యశోద హాస్పిటల్ ఎంతమందిని ఠాగూర్ సినిమాను తలపించే రీతిగా శవాలకు వైద్యం చేసి వాళ్ళ దగ్గర లక్షలు గుంజుకున్నటువంటి యశోద హాస్పిటల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు 1 కోటి రూపాయలు అంటే చాలా సిగ్గుచేటు. 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు ఇచ్చినా కూడా తక్కువనే. వీళ్ళు భూములను ఎక్కడ పడితే అక్కడ భూములను కొనేస్తున్నారు. కోకాపేట సైడ్ కానీ, ఇక్కడ మంచిర్యాల సైడ్ కానీ, మొత్తం యశోద హాస్పిటల్స్ వాళ్ళు మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములను కొలగొట్టేస్తున్నారు. భూములు కొనేస్తున్నారు తక్కువ రేటుకు. ఎందుకు? దాంట్లో వచ్చిన సొమ్ము ఏం చేయాలి? రోజు 1 కోటి రూపాయల ఆదాయము. ఈ ఆదాయం ఏం చేయాలి? కనీసం ఈ టైంలోనైనా మానవత్వాన్ని ప్రదర్శించుకొని, మానవత్వం చూపి ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ అక్కడ ఖమ్మం జిల్లాలో వీళ్ళు తలుసుకుంటే కొన్ని ఊర్లోనే దత్తత తీసుకోవచ్చు. కానీ తలుసుకోరు. సన్నాసులు మొత్తం మంది రక్తపు సొమ్ము, రక్తపు కూడు ఇది వీళ్ళు తింటున్నటువంటిది. ఏమంటారు ఊర్లో అంటారు, శవాల మీద పేలాలు ఏర్కొనే రకం అనమాట యశోద హాస్పిటల్ అనేది. ఇక్కడ ఎంత మీరు 100 కోట్లు ఇచ్చినా కూడా తప్పే. ఇప్పుడు ఉన్నటువంటి సహాయ నిధికి ఉన్నటువంటి ప్రాబ్లంకి మొత్తం వీళ్ళే అండగా నిలిచి చేయొచ్చు. మానవత్వం లేదు వీళ్ళ దగ్గర. మానవత్వం మరిచి వీళ్ళు ఉన్నారు, ఎవరైతే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు. చీఫ్ ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి అంట, ఆ కోటి చక్రుడు డిప్యూటీ సీఎంకు విక్రమ పట్టు విక్రమార్కకు బుధవారం సచివాలయంలో అందజేశారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ రావు, డైరెక్టర్లు సురేందర్ రావు, దేవేందర్ రావులను డిప్యూటీ సీఎం అభినందించారు అనమాట. అంటే అందరు రావులే. ఎందుకు ఈ రావులు ఎవరు అనంటే కేసీఆర్ బంధువులు వీళ్ళంతా, అంత రావులు. ఈ దేశం మన తెలంగాణకు పట్టిన ఇది ఏమంటే జలగలీలో ఏది కేసి మన యశోద హాస్పిటల్ విరాళం ఏదైతే ఉందో చాలా తక్కువ. 100 కోట్లు ఇచ్చినా కూడా వీళ్ళకు తరగనటువంటి ఆస్తులు. ఇదంతా కష్టపడ్డది ఏముంది సొమ్ము? రోగుల మీద తీసుకున్న డబ్బులే కదా. ఇస్తే ఏమవుతుంది? ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. వాళ్ళు చచ్చేటప్పుడు ఎమ్మడ ఏం తీసుకుపోతారేమో చూడాలి. బారాసా ప్రతినిధుల నెల వేతనం విరాళం. వరద బాధ్యులకు అండగా నిలిచేందుకు బారాసా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల వేతనాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు బుధవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. వరదలలో సర్వస్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మా పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు తమ నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బారాసా ప్రక్షాళన సహాయక చర్యలు చేపట్టాం. వరద బాధితులకు ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు ఎందుకు రావాలి? మీరందరూ సంపాదించిన సొమ్మను తెలబెట్టిర్రు, వరద బాధితులకు ఆదుకోవచ్చు కదా. 1 నెల జీతం ఏంది? 1 నెల జీతం ఎంత? ఒక్కొక్క మంత్రికి ఉన్న వాళ్ళు 39 మంది అనుకుందాం. 39 మందిలో 11 మంది బీకిర్రు, 29 మంది, 28 మంది, 26 మంది ఉన్నారు. ఈ 30 మంది జీతం అంటే ఎంత అవుతుంది? ఒక్క సొమ్ము 3 గంటలు 60 దగ్గర 6 కోట్లు కూడా కావు. ఒక్కొక్కరికి 60 లక్షలు కూడా కావు, 1 కోటి రూపాయలు కూడా కావు వీళ్ళవి టోటల్గా. ఈ అందరివి కలిపినా కూడా ఎందుకంటే ఒక్కొక్కరు 2 లక్షలు చిల్లరు కదా. 2 మూలు 18 అంటే 2 కోట్లు అనుకో. 2 కోట్ల రూపాయలు ఏంది? ఎంత దెబ్బతిన్నారు ప్రజాప్రతినిధులు, మొత్తం దొబ్బితిన్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ వీటిని కానీ దొబ్బితిన్నటువంటిది ఇదే చేయడం ఏంది? 10 సంవత్సరాలు అనుభవించి రాజభోగం. ఇప్పుడు వీళ్ళ జీతాలే కాదు, జీతాల కంటే గీతాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. పేరుకు ప్రతినిధులే కానీ అంత దొంగలే టోటల్గా. ఎవరిని ఏ మంత్రిని తీసుకున్నారు, ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా కూడా 100 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వీళ్ళు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికనే వీళ్ళు ఎమ్మెల్యేలుగా, రాజకీయ నాయకులుగా చలామణి అవుతారనమాట. ఇక్కడ ఇది చాలా తక్కువ విరాళాలు వీళ్ళు ప్రకటించినటువంటి విరాళాలు చాలా తక్కువ. ఇప్పుడు ఏదైతే ఉన్నదో నిట్ట ఇండ్లు కోల్పోయి బాధితులు
అహంకారాలు చేస్తున్నారు. మెయిన్గా ఖమ్మం జిల్లా మహబూబాబాద్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ వాసులు వాళ్ళకు నీడ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి కూడు లేదు, గుడ్డ ఓన్లీ పై మీద బట్టలతోనే మాత్రమే వాళ్ళు బయటకు వచ్చి బతుకుతున్నారు. వాళ్ళ ఆకలి దెబ్బలతోటి వాళ్ళ ఇంట్లో వస్తువులు మొత్తం బురదమయమైపోయినాయి, ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళు ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ కావాలి. వాళ్ళ సహాయం అనేది మన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, తర్వాత అంతకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు బారాసా వాళ్ళు ఎక్కువ విరాళాలు ఇస్తే మళ్ళీ వాళ్ళకు ఒక విలువ అనేది వస్తుంది. మళ్ళీ ఇంకోటి హరీష్ రావు గారు ఒకరు చెప్తున్నారు, సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బందిని ఆదుకోండి. సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి వారిని ఆదుకోవాలని బారస సీనియర్ నేత హరీష్ రావు కోరిరు. ఈ గురుకులాల్లో పనిచేస్తున్న 6,200 మంది తాత్కాలిక ఉపాధ్యాయులు, లెక్చరర్లు, డీఈఓలను విడుదల నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డికి సెప్టెంబర్ 5న జరిగే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం టీచర్లకు అదన ప్రోత్సాహకాలు అందించాలని ఆనవాయితీ. ఇలాంటి సాంప్రదాయాన్ని పాటించకపోగా గురువులను అర్ధాంతంగా తొలగించి వారికి క్షోభను కలిగించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది సిబ్బందిని ఏకకాలంలో తొలగించారు. దీనికి భారత తరఫులో తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 3 నెలలుగా వీరు జీతాలు చెల్లించారు. ఇదేనా మీరు చెబుతున్న ప్రజాపాలన? విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించడం ద్వారా విద్యార్థులకు కూడా తీరని నష్టం జరుగుతుంది. తొలగించిన వాలంటీర్లు వెంటనే నిధులకు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విఫలమైందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ ఖాతాలో ఉన్న 1,345.15 crore SPRF నిధులను వినియోగించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఈ ఏడాదికి సంబంధించి 208 crore SPRF నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకి జూన్ నెలలోనే జమ అయ్యాయి. ఈ నిధులను సైతం వినియోగించుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని హరీష్ రావు ఆరోపించారు. అయితే ఈ యొక్క కేంద్రము ప్రతి సంవత్సరము కొంత విధులను కేటాయిస్తుంది. దీని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ప్రతి ఒక్క రాష్ట్రానికి విపత్తు అంటే ఏదైనా జరగకూడని ప్రకృతి వైఫల్యాలు జరిగినప్పుడు ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఇప్పటివరకు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి నిధులు 1,000 crore అదే 1,000 అంటే దగ్గర 1,350 crore 1,345 crore ఉన్నాయి. ఆ కోట్లను జమ చేయండి. అది కూడా ఇంకోటి మన జూన్లోనే ఇంకా 208 crore వచ్చినాయి. అది ఇది కలిపితే 1,500 crore. ఈ 1,500 crore సారీ 1,500 crore 1,500 crore వస్తాయి. అన్ని ఇది అది కలిపితే దగ్గర 1,545 crore అవుతాయి. ఈ కోట్లను ముందు వినియోగించండి అని చెప్పేసి సీనియర్ ఆర్థికవేత్త హరీష్ రావు గారు చెప్పడము జరిగింది. ఇది కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నాము. ఈ అమౌంట్ మొత్తానికి ఫస్ట్ ఎంత వినియోగించేసి ఈ సంవత్సరం ఎవరైతే అనాథలు అయ్యర్రో వర్షాభావం పరిస్థితులలో ఆ యొక్క వాటిని వాళ్ళకి ఆదుకోవాలి. ఇంట్లోని కూలిపోయిన వాళ్లకు ఇండ్లు కట్టించాలి. వాళ్లకు తక్షణ సహాయం కింద వాళ్ళ నిత్యావసరాలను అందించాలి. ఇలాగే వాళ్ళకు జరిగిన నష్టం అనేది వాళ్ళ పాడి పరిశ్రమ, గొడ్డు గోద, వాళ్ళు చేసుకున్న వ్యవసాయము అన్నీ కూడా ఈ యొక్క వర్షాలకు మొత్తం అగాధం అయిపోయినాయి. వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ని కోరడము జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా నష్టంతో జరిగినటువంటి విలయ తాండవం. ఈ నష్టాన్ని పూడ్చాలి అంటే టైం పడుతుంది. ఆ టైం లోపల యొక్క వీళ్ళు చెల్లించి వీటిని చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇంకోటి ఏంది, పౌర సరఫరాల సంస్థలో 1.100 crore అక్రమాలంటూ పిల్, ఇది వేరేది. ఇలా విరాళాలకు సంబంధించి
తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్కు చెక్కులు అందజేస్తున్న జస్టిస్ ఎల్వి నమన. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ 20 లక్షల విరాళం, కేంద్రంతో పాటు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని పిలుపు. తీవ్ర వరదలతో అతలాకుతమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ 2 రాష్ట్రాల సీఎం నిధులకు 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కులను బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ప్రతిమణి శివమాలతో కలిసి ఆ రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. వరద వల్ల చాలామంది నిరాశ్రాయులయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టకరమైన ఈ ఘటనపై చింతిస్తున్నా, కష్ట సమయంలో ప్రజలందరూ తమ సోదరులకు చేతనైన సహాయం చేయాలని కోరుతున్నా. మంత్రులు ముఖ్యమంత్రులు బాధితులను ఆదుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రాలను ఉదారంగా ఆదుకోవాలని కోరుతున్నా అని పేర్కొన్నారు. ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హేమంత్ కౌశిక్ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అడిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవడము జరిగింది. ఇక్కడ విరాళాలు అనేటివి సహాయానిధికి ఇవ్వడము ప్రతి ఒక్క మానవత్వంతో జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. ఇది ఈనాడు పేపర్లో ఉన్నటువంటి విరాళాల గురించి. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి, విరాళాలు ఏ విధంగా ఏమైంది ఇది పోయింది చూడు శేఖర్, ఇది పోయింది చూడు, అయిపోయింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా దేశం మొత్తం కూడా అతని యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఈరోజు అతనికి పూజ చేయడము జరుగుతుంది. అంటే గురువులను పూజించడం, గురువులను పూజించాలే మనము అని చెప్పేసి, అంటే మనం గురువు ఉంటేనే మనము ఉన్నత స్థితికి విద్యాలయాల్లో చేరుకోగలుగుతాము. గురువు లేనిది మనం ఏది కూడా మనం ఏం చేయలేము. అదే గురువులను స్మరించుకుంటూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణకి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ అతనికి నమస్కారము తెలియజేయడము జరుగుతుంది. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురు పూజ దినోత్సవం ప్రతి ఒక్క స్కూల్లో జరుపుకుండడము జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇక్కడ వరదకు సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ జరుగుతున్నాయి. వరద ఎక్కడ చూసిన వరద. ఖమ్మం నగరంలో కాలిన రోడ్డుపైన పేరుకుని చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది, ఇంట్లోకి చేరిన బురద ఎత్తిపోస్తున్న మహిళ. బురద నీటిలో టోటల్గా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా. ఇక్కడ చూడండి, ప్రజల కష్టాలకు కారణము ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి మన హరీష్ రావు గారు చెప్పడము జరుగుతుంది. ఎస్డిఆర్ఎఫ్ నిధులున్నా వినియోగించట్లేదు, సీఎంకు వ్యంగ్యం తప్ప పాలన తెలియదు, వరద బాధితులకు విరాళంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నెల జీతము అని చెప్పి చెప్పడము జరిగింది. ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయము
మళ్ళీ ఈ రోజు నుంచి 4 రోజుల భారీ వర్షాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ చూడాలి, ప్రభుత్వము నిన్న మొన్న జరిగినటువంటి అలర్ట్లను చూసుకొని ఇప్పుడు కూడా కొంచెం చేయవలసింది అనుకుంటున్నాము. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ వరదలు వస్తున్నాయి, ఎక్కడ చెరువులు నిండట్లేదు, లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఆసరా చేసుకొని టోటల్గా చేస్తారు ప్రభుత్వం అనేది ముందు చూపుతోని పనిచేయాలి. ఇక్కడ చూడండి, హైడ్రాకు హై పవర్ హైకోర్టు నిర్ణయించిన కమిటీ తన నివేదికతో గోపనపల్లిలోని గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు. ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమాలు జరిగాయి. ఫెన్సింగ్, రింగ్ బండ్ అండ్ వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్టుగా కనిపించట్లేదు. సీసీ కెమెరాలు లేవు. లేక్ గార్డులు ఎవరూ లేరు. మురుగునీటి మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాలు అసలే లేవు. ఆక్రమణల తొలగింపుకు సర్వాధికారాలు. నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, R&B, GHMC, పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేక. చట్టంలో మార్పుల అధికారుల బదలాయింప. న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలోని 3532 చెరువులు హైడ్రా కిందికే. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగవంతం పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రెవెన్యూ, నీటిపారుదల, GHMC, HMDA, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను ఆ సంస్థకు బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల తొలగింపుకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా GHMC పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారులను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంలో ఇటీవల CS శాంతకుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తులు సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించే విషయంపై ఆగస్టు 29న సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అక్రమాల తొలగింపు, నీటిపారుదల పురపాలక, పంచాయతీ శాఖలు, GHMC, HMDA ప్రస్తుతంగా వేర్వేరు నోటీసులను జారీ చేస్తున్నారు. ఇక్కడ 14వ పేజీ చేస్తున్నారని CS తెలిపారు. ఇక్కడ నుంచి ORR పరిధిలో ఉన్న ఆస్తుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతల తొలగింపుకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇవ్వనున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధాన రూపకల్పన బాధ్యతలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు. ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ తాజాగా రెవెన్యూ సహా కీలక విభాగాలకు నోటీసులు పంపించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే HMDA పరిధిలో ఉన్న 3532 చెరువుల ఆక్రమణపై, వాటి సంరక్షణపై పూర్తి అధికారాలు హైదరాబాద్లోకి రానున్నాయి. ఏ అధికారులను బదలాయిస్తున్నారంటే, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, తెలంగాణ వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాలు, GHMC చట్టాల ద్వారా అమలు చేసే అధికారాలను, పంచాయతీరాజ్ పరిధిలో అమలు చేస్తున్న అధికారాలను హైదరాబాద్లోకి తీసుకురానున్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసులు కలెక్టర్, RTO, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. నోటీసులను తొలగించే అధికారం కేవలం రెవెన్యూ అధికారులకే ఉంది. మున్సిపాలిటీ పరిధిలో అయితే ఆయా సంస్థలకు ఉంటుంది. వాటన్నిటినీ ఇప్పుడు హైడ్రాకు బదలాయించాలంటే GO ద్వారా చేయాలా లేక చట్టంలో మార్పులు తేవాలా అనే అంశంపై రెవెన్యూ అధికారులు న్యాయ సలహా కోరారు. అయితే ORR పరిధిలోనైతే కొన్ని అంశాల్లో చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని
మరికొన్ని అంశాలపై జీవో ద్వారా అధికారాలను బదలాయించవచ్చనే చర్చ జరుగుతుంది. జిహెచ్ఎంసి పరిధిలో చెరువులు, కుంటలు, నాళాలు, ఆక్రమణలు, కూల్చివేతకు సంబంధించి ఉన్న అధికారాలను జీవో ద్వారా బదలాయించే అవకాశం ఉంటుంది. దీని పరిధిలో లేని చోట్ల చట్టపరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ విషయంలో ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటుంది. ఎప్పుడైనా వాల్టా చట్టం ఉల్లంఘన జరిగినా, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రస్తుత రెవెన్యూ అధికారులకు ఉంది. ఈ భూ ఆక్రమణలకు సంబంధించి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ పరిధిలో భూ ఆక్రమణ చట్టం 1905 ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ చట్టంలో సెక్షన్ 5, సెక్షన్ 6 ద్వారా భూములను ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 సెక్షన్ 25 ద్వారా రికవరీ నోటీసులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. సెక్షన్ 25 ద్వారా రికవరీ నోటీసులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. అలాగే చెరువులు, కాలువలు భూభాగంలో నిర్మించిన ఇళ్లపై చర్యలు తీసుకునేందుకు 2002 వాల్టా చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం రెవెన్యూ అధికారులకు నోటీసులు ఇస్తారు. ఈ తరహా అధికారాలన్నింటికి ఇకపై హైడ్రా కట్టుబెట్టనున్నారు. అసలు ఈ హైడ్రా అనేది ఇక్కడ వీళ్ళు ఓన్లీ వీళ్ళు జీవో ద్వారానే హైడ్రాను విస్తరించారు. ఈ యొక్క హైడ్రాకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా కూడా దీన్ని చట్టసభల్లో పెట్టి హైడ్రాను ఒక శక్తివంతమైన సంస్థగా ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమన్నా కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరికి వారికి అధికారాలు ఉన్నాయో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ లోపల లోకల్ లీడర్స్ ప్రాముఖ్యత అనేది లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉన్నటువంటి విషయాలన్నమాట. ఇది ఎవరైతే ఆక్రమణలు చేస్తున్నా, గవర్నమెంట్ భూములను ఆక్రమించుకున్న లోకల్లో ఉన్న లీడర్ల యొక్క పలుకుబడిని అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి విషయం. వీటన్నింటినీ చెక్ పెట్టాల్సింది హైడ్రా అనేది అంటున్నారు. కానీ హైడ్రాకు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టసభల్లో దానికి ఒక బిల్లు తీసుకొని వస్తే కరెక్ట్గా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు గత స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, మనకు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి విషయాలను తీసుకున్నట్టయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వమే 45 సంవత్సరాలు దగ్గర 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయిందనుకోండి మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. ఇప్పుడు ఈ యొక్క ఈ రాష్ట్రం లోపల అధిక శాతం పాలించింది కాంగ్రెస్ వారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇన్ని రోజులు పాలించారు. అప్పటి నుంచి కూడా ఈ ఆక్రమణలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరగలేదు. అప్పుడున్న ప్రభావము, అప్పుడున్నటువంటి భూమి ద్వారా భూమి ఉన్నటువంటి భూములకు కొంచెం విస్తరించుకుంటూ ఇప్పుడు హైదరాబాద్ అనేది విశ్వనగరంగా తయారైంది. కాబట్టి పరిస్థితులు ఎవరు కల్పించారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించింది. అప్పట్లో చెరువు పక్కలో కానీ ఇక్కడ పక్క కానీ కట్టుకున్నప్పుడు అప్పుడు ఏమనలేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వారిని ఈరోజు ఇప్పుడు బీద వాళ్ళను కూడా చూడకుండా వాళ్ళ యొక్క నీళ్ళ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మధ్యన జరిగింది గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువ జరుగుతుంది. వాటిపైన దృష్టి కేంద్రీకరించాలి. 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాని తర్వాత ఒక 10-12 సంవత్సరాలు ఏమో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది. దాని తర్వాత మధ్యన అంతే. ఇప్పుడు పరిపాలించింది అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు గత టీఆర్ఎస్ అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కూడా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైనవి అవన్నీ వదిలిపెడితే అక్కడ పెద్ద పెద్ద బడా బాబులు ఎవరైతే ఉన్నారో పెత్తందారులు, వాళ్ళ ఈ కబ్జాలను ఎవరేమనట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు హైడ్రా అనేది వాళ్ళ విషయంలో చూచున్నట్టు వదిలిపెడుతున్నారు. కానీ బీదవారిపైనే ఎక్కువగా ఆక్రమణ అనేది చేస్తున్నారు. బీదవాళ్ళు అంటే కూడు రోజు కూలి చేసుకునేటువంటి వాళ్ళను కూడా
హైడ్రా కూల్చేస్తుంది. అంటే వాళ్ళు 20 సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడము జరుగుతుంది. కానీ పెద్ద పెద్ద సంస్థలను మాత్రం వాళ్ళ జోలికి పోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. పెద్దోళ్ళు అంటే ఇక్కడ మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన దేశం లోపల డబ్బున్నోళ్ళదే రాజ్యం, డబ్బు లేనోళ్ళది లేదు. అంటే డబ్బున్నోళ్ళు ఏమైనా చేయొచ్చు అనమాట. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఆ డబ్బు సంపాదించడానికి నానా గడ్డి తింటారు, అయినా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. తిన్నటువంటి డబ్బును ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ హైడ్రాకు పవర్స్ ఇవ్వడము మంచిదే. హైడ్రాకు చట్టసభల్లో ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. జీవోల ద్వారా కాదు, ఎందుకంటే జీవోలు అనేటి ఇవాళ వస్తే రేపు పోతాయి. జీవోలు అనేటి కరెక్ట్ అయినటువంటి అది కాదు. ఇక్కడ హైడ్రా వాళ్ళు కూడా మీరు చట్టసభల్లో బిల్లును తీసుకొని వచ్చేసి అన్ని పరిధిలోకి కరెక్ట్గా చూస్తే పెద్దవాళ్ళకు ఒక న్యాయము ఉన్నారంటే ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, లేని వాళ్ళకి ఒక న్యాయం అనేది జరగొద్దు. ప్రతి ఒక్కరికి మీ యొక్క పరిధి ఏ విధంగా ఉంటుందో, మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా మా హైడ్రాకు అన్ని అంశాలతోటి కూడుకున్నటువంటి ఉంటాయో వాటిని అందరికీ ఒకే రకంగా చూడాలి. కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా చూడొద్దు అని చెప్పేసి మేము హైడ్రాను కోరుకుంటున్నాము. డబ్బులకు ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకు ఒక రకంగా హైడ్రా పనిచేయొద్దు. ఇది మంచి పరిణామము. నెక్స్ట్ జనరేషన్కు కనువిపుగా ఉండాలని చెప్పేసి హైడ్రాను ఫుల్ హై పవర్ చేస్తున్నందుకు ఇక్కడ ప్రభుత్వానికి మనం మంచిగా వాళ్లకు అప్రిషియేట్ చేద్దాము. కానీ ఇక్కడ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా పరిపాలించారు కాబట్టి అప్పుడున్నటువంటి ఎవరైతే నాళాల మీద కానీ కొంచెం చేసుకున్నారో, కానీ ఇప్పుడు బడా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఆక్రమణ గురైనాయో వాటిపైన ఎక్కువ శ్రద్ధ చూపెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా వాటిని మాత్రమే తొలగించాలని చెప్పేసి మనము కోరడము జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నిన్న మొన్న మన ఇక్కడ అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సంబంధించిన విషయానికి వస్తే, హైడ్రా చెరువులు నాళాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడం హైడ్రా ఉపపాదం మోపుతో ఇదే అదనంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులు నోటీసులను చూపించి హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎవరైనా హైడ్రా పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. టోల్ ఫ్రీ నెంబరు 1064కు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడము జరిగింది. ఎవరైనా సరే ఈ విధంగా పాల్పడితే మీరు వాళ్ళకి 1064కు ఫోన్ చేయాలని చెప్పేసి బిల్డర్లకు కానీ వీళ్ళకి కానీ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే బ్లాక్ మెయిల్, ఇప్పుడు హైడ్రా ఎవరి మాట వినదు. కానీ ఇప్పుడు కొంతమంది దొంగలు కొన్ని గ్రూప్ ఫోటోలల్లో అధికారులను కలిసిన ఫోటోలను చూపించుకుంటూ కొంతమంది తెలియని అమాయకులను మోసం చేసుకుంటూ నేను మీది హైడ్రా పరిధిలోకి వస్తుంది, మీరు మాకు ఇన్ని డబ్బులు ఇస్తే మేము మేనేజ్ చేసుకుంటాం అక్కడ అని చెప్పేసి అంటే ఎవరిని కూడా నమ్మొద్దండి. ఎవరు కూడా ఎవరు ఏమీ చేయలేరు. ఇదంతా మధ్యవర్తులు ఆడుతున్నటువంటి నాటకాలు. ఏ ఆఫీసర్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరు చెప్తే వినరు. మంత్రి చెప్పినా ఎవరు చెప్పినా వినరు. దానికి ఉదాహరణలే ఇక్కడ మనకు జరిగినటువంటి కొన్ని అమీన్పూర్లో జరిగినటువంటివి, ఏను కన్వెన్షన్ కానీ ఏదైనా సరే హైదరాబాద్ దృష్టికి పోయింది అని అంటే వాళ్ళు కంపల్సరీ దాన్ని ఏదో రకంగా, అంటే అక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా మామూలుగా ఎట్లా ఎవరు చెప్పడం కాదు, అక్కడ విషయాలు కనుక్కొని ఇది ఎఫ్టీఎల్కి ఉందా, బబ్బర్ జోన్లో ఉందా, లేదా గవర్నమెంట్ సంబంధించిందా అనే దాని మీద చూసి చేస్తున్నారు. ఇక్కడ ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఓకే ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, వర్షాలు కాసింత తడివి ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి నీళ్ళు నిండినటువంటి నీళ్ళను ఎత్తిపోవడము చూడండి, బియ్యము తడిచిన బియ్యాన్ని తీసిపాడేయము,
ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలు. ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఏ బ్యాంక్ అయినా పింఛను కోర్టు, ఇది నమస్తే తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చూడండి. దుర్గం రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలతో నిరాశ్రాయులైన బాధితులు, అమీన్పూర్ మున్సిపాలిటీ మండల పరిధిలో ఐలాపూర్ తండా పంచాయతీ పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న సర్వే నెంబర్ 462 నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు, 462 ఇలా ఐలాపూర్ సంబంధించినటువంటి భూ వివాదం. ఇప్పుడు ఇక్కడ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, నీ కూలు చేయండి నాది కూలు చేయండి అన్నీ. హైదరాబాద్కు చూడండి, ఇక్కడ హైదరా పేరుతో బెదిరింపులు జరిగినటువంటి నిందితుడు విప్లవ్. ఇప్పుడాక చెప్పినాం కదా 10 ఎవరైనా సరే హైదరా పేరుతోటి బెదిరిస్తే ఎవరు బెదరకండి, ఎవరు కూడా దానికి స్పందించకండి. హైదరా పేరు చెప్పి వసూలు పాల్పడిన ఫిజియోథెరపిస్టు బండ్ల విప్లవ్ సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రూపేష్ బుధవారం సంగారెడ్డిలో వివరాలు వెల్లడించారు. అమీన్పూర్ లో విల్లా నిర్మాణాలు చేపట్టిన రాజేందర్ అనే యజమానిని సాయి విల్లాస్ కాలనీలో ఉండే బండ్ల విప్లవ్ 20 లక్షలు డిమాండ్ చేశారు. హైదరా కమిషన్ రంగనాథ్కు తనకు దగ్గర బంధువుని బెదిరించాడు. ఈ నెల 3 రాజేందర్ అతని పార్ట్నర్ మంజునాథ్ రెడ్డి మరో ఇద్దరుతో కలిసి బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వెళ్లి 2 లక్షలు అడ్వాన్స్గా ఇస్తుండగా టాస్క్ ఫోర్స్ అమీన్పూర్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ పేరుతో దందాలకు దిగితే జైలే, రంగనాథ్ హైదరాకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైదరా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడితే స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్పీ సిపిలకు హైదరా కమిషనర్ ఏసీబీ ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి 1064 ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినరు, దానికి ఫోన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హైదరాపేట ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీజీ సిపి ఆనంద్ ఆనంద్ తెలిపారు. భూ ఇండ్ల యజమానులకు గతంలో జారీ చేసిన నోటీసులు అడ్డం పెట్టుకుని కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నకిలీ నోటీసులు పంపిన, ఫోన్స్ కాల్ చేసిన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 1064 కు ఫోన్ చేయాలని కోరడము జరిగింది. ఇదే టోటల్ నెంబర్ వచ్చేసేసి టోల్ ఫ్రీ నెంబర్ అది 1064 కానీ 1800 1064 కానీ ఫోన్ చేసినా సరిపోతుందని చెప్పేసి చెప్పడము జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ చూడండి. కోర్టు ఆదేశాల వి డోంట్ కేర్, న్యాయస్థానాల స్టేలకు సైతం లెక్క చేయని రేవంత్ సర్కార్ సంచలనంతో ప్రజల దృష్టి మార్చేందుకే కూల్చివేతల పర్వం. కేరింగ్ నాడు అయ్యప్ప సొసైటీ కూల్చివేత సమయంలో ఓ నీతి, ఇప్పుడు సీఎం కూర్చులో బుల్డోజర్ రీతి. కాంగ్రెస్ నేతల జోలికి వెళ్ళని ప్రభుత్వం. గండిపేట ఎఫ్టిఎల్లో నిక్షేపంగా పల్లంరాజు అక్రమ నిర్మాణాలు. హైదరా కూల్చివేసిందంటూ సీఎం బాకా పత్రిక తప్పుడు ప్రచారం. ఓకే ఇక్కడ చూడండి, న్యాయస్థానాల పేరిట శేరింగంపల్లి మండలం రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నెంబర్లో 37.8 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్ టెర్నరీస్కు చెందినది. దీని పూర్తి హక్కులు తమ వంశ పారంపర్యంగా వస్తున్నాయంటూ కొన్ని కుటుంబాలు అక్కడ ఇళ్లను కట్టుకొని ఉంటున్నారు. ఈ వ్యవహారం కోర్టు హైకోర్టు పరిధిలో ఉన్నది. హైకోర్టు స్టే కూడా కొనసాగుతుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా గత నెల 26 తెల్లవారుజామున 5 గంటలకు జిహెచ్ఎంసీ రెవెన్యూ లెడ్ క్యాబ్ టీఎస్ఐసిసి అధికారులు సుమారు 100 పోలీసు బలగాలు మోహరింపుతో 3 కుటుంబాలను నిర్బంధించి బుల్డోజర్లతో ఇళ్లను నిలమట్టం చేశారు. దీంతో ఆ కుటుంబాలు కట్టుబట్టలతో వీధి పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని సర్వే నెంబర్ 462 ఇటీవల రెవెన్యూ శాఖ కొన్ని నిర్మాణాలను కూల్చివేసింది. ఇది ఐలాపూర్. వాస్తవానికి ఈ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఉన్నది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, స్టే ఉత్తర్వులను యజమానులు అధికార యంత్రాంగానికి కూడా సమర్పించారు. ఇవేమీ పట్టించుకోకుండా నోటీసులు ఇవ్వకుండా అధికారుల నిర్మాణాలను కూల్చివేశారు. గత నెల 18 హైదరా గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అంటూ కొన్నింటిని కూల్చివేసింది. ఈ సందర్భంగా ఒక యజమాని హైదరా కమిషనర్ రంగనాథ్ సంప్రదించాడు. హైకోర్టు స్టే ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా సార్ అన్నారు. ముందస్తు నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు పోతారు కదా అని కమిషనరు చెప్పడము జరిగింది.
నిబంధన ఉన్నది, నేలమట్టం చేయాల్సిన అవసరం ఉన్నదా సార్? ఇవాళ ప్రభుత్వ భూముల్లో ఉంటే మీరు రెగ్యులేషన్ చేయించుకోండి, బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులేట్ చేయించుకోండి. నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఆ ఫార్ములా ఇప్పుడెందుకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చేయడం ఎందుకు? ఓకే, ఇది దీనికి ఇదా? ఓకే, ప్రభుత్వ అధికార యంత్రాంగం కక్షపూర్తంగా వివరించినప్పుడు సామాన్యుడికు దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కార్ బేఖాతరు చేస్తుంది. అంతా మా ఇష్టం, కోర్టు స్టే సైతం ధిక్కరిస్తాం అన్నట్టు ఇష్టారాజ్యంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నది. యదా రాజా తదా ప్రజ అంటున్నట్లు రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఇతర శాఖలు సైతం ఒకవైపు నిర్మాణాలపై బుల్డోజర్లతో దాడి చేయడంతో పాటు న్యాయస్థానాల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రాథమిక హక్కును సైతం ప్రభుత్వం కాలరాయటం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు పోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సామాన్యుడు కోర్టు తలుపు తట్టమే నేరంగా ఆ దాలు మూసేస్తాం అన్నట్లు హైడ్రా ప్రభుత్వం వైఖరి ఉండటం విపరీత పరిణామాలకు దారితీస్తున్నదని పరువులు హెచ్చరిస్తున్నారు. నాడు ఒక నీతి, ఇప్పుడు మరో నీతి. సోమేష్ కుమార్ అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు. పొయ్యి అయ్యప్ప సొసైటీలో ఉన్న ఫలంగా రూపాయి జమ చేసుకొని ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు ఇళ్ళు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోయి నీలమట్టం చేసిండు. చట్టంలో అక్రమాలు జరిగినా క్రమబద్ధీకరించే రెగ్యులర్ నిబంధనలు ఉన్నది. వీళ్ళేం దోపిడీ చేయలే, వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. అనుమతులు లేకపోతే రెగ్యులరైజేషన్ చేయడానికి నిబంధనలు ఉన్నది. నేలమట్టం చేయాల్సిన అవసరం ఉన్నదా సార్? ఇవాళ ప్రభుత్వ భూముల్లో ఉంటే మీరు రెగ్యులరైజేషన్ చేయించుకోండి, బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులైజ్ చేయించుకోండి. నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చింది ఎవడు? ఇచ్చేందుకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చిందే అని ఇప్పుడు ఇంతకుముందు సోమేష్ కుమారు ఇచ్చినటువంటి పద్ధతి అనమాట. సోమేష్ కుమార్ ఇంతకుముందు ఉన్నటువంటి సోమేష్ కుమారు అంత పొడు అని అన్నారు కదా, అతని గురించి రాసిన ఆర్టికల్ ఇక్కడ. నాటి బీఆర్ఎస్ సర్కార్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవన్నీ సోమేష్ కుమారు ఎప్పుడైతే చేసిండో ఆ రోజు ఆపోజిట్లో ఉన్నటువంటి సీఎం, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు సోమేష్ కుమార్ను అడిగినటువంటి ప్రశ్నలు ప్రధానమని చెప్పుకునే. అయ్యప్ప సొసైటీకి ఒక రకంగా చేశారు, మీరేమైనా ఉంటే ప్రభుత్వ భూములలో ఏమైనా కబ్జా చేసుకుంటే రెగ్యులైజ్ చేసుకోండి, ప్రభుత్వానికి డబ్బులు కట్టి అని చెప్పి సోమేష్ కుమార్ చెప్పాడు కదా, అప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిందనమాట. నాడు బీఆర్ఎస్ సర్కార్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని తప్పుపడుతూ క్రమబద్ధీకరణ చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చారు. ఎండి రాధాకృష్ణ సైతం అందుకు వంత పాడారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఉచిత సలహాలను రేవంత్ విస్మరించడం గమనార్హం. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడకుండా క్రమబద్ధీకరణ విధానం అవలంబించవచ్చు కదా అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే కదా, ఒకప్పుడు ఎవరైతే ఆపోజిట్లో ఉన్నప్పుడేమో అది ఒకటి ప్రాబ్లం తప్పు అనిపించింది, ఇప్పుడేమో అదే విషయం ఒప్పు అనిపిస్తుంది. అప్పుడు సోమేష్ కుమార్ చేసినటువంటి పని ఇప్పుడు హైడర్ రంగనాథ్కి అప్పచెప్పాడు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సోమేష్ కుమార్కి అప్పచెప్పిండు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి రంగనాథ్కు అప్పచెప్పిండు అనమాట కూల్చివేతల గురించి. ఇప్పుడు అదే విషయం అప్పుడు బీఎస్ ప్రభుత్వానికి చెప్పినటువంటి ఉచిత సలహా ఏదైతే ఉందో అది నువ్వు పాటించవచ్చు కదా అని ఇక్కడ నెటిజన్లు సోషల్ మీడియాలలో విపరీతమైనటువంటి చెప్పడము జరుగుతుంది అన్నమాట. రేవంత్ సర్కార్ మీద ఉచిత సలహాలు ఇవ్వడం కాదు, నువ్వు కూడా నిజం చేసి చూపెట్టని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కులబడుకున్న నిజం దాగుతుందా? రేవంత్ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది, పైగా బాకా పత్రికలతో అదే గంభీరత్వాన్ని ప్రచారం చేసుకుంటుంది. గత 18 గంటపేటలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఖానాపూర్ గ్రామ పరిధిలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గెస్ట్ హౌస్, దానికి కొంత దూరంలో ఆయన సోదరుడికి చెందిన ఓరో స్పోర్ట్స్ విలేజ్ ఉంది. హైడ్రా అధికారులు కేవలం ఓరో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణాలను కూల్చివేశారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సైతం ఫిట్లో కూడా తన సోదరు నిర్మాణాన్ని కూల్చివేసినట్టు ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు,
మాత్రం పల్లంరాజు గెస్ట్ హౌస్ ను కూల్చివేసినట్లుగా చెప్తున్నారు. హైడ్రా అక్కడికి వెళ్లిన సమయంలో పల్లంరాజు ఢిల్లీ నుంచి ఫోన్ చేయించి తన నిర్మాణాన్ని కూల్చివేయకుండా జరిపించే ఆపించినట్టు ప్రచారం జరిగింది. అయినా పల్లంరాజు నిర్మాణాన్ని కూల్చివేసిన రేవంత్ రెడ్డి చెప్పుకోవడం విడ్డూరం. ఇప్పటికీ ఆయన నిర్మాణం నిక్షిప్తంగా ఉన్నది, అక్కడనే ఉన్నది. రేవంత్ బాకాపత్రిక ఆంధ్రజ్యోతిలోను పదే పదే పల్లంరాజు నిర్మాణాన్ని కూల్చివేసినట్టు ప్రచారం చెప్పుకుంటున్నారు. కానీ ఫోటోలు చూపిస్తే వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ పల్లంరాజు ఒక నిర్మాణం కూల్చేసామంటారు, కానీ అక్కడ పల్లంరాజు నిర్మాణం కూల్చేసింది, స్పోర్ట్స్ సిటీని కూల్చివేయడము జరిగింది అనమాట. ఇదంతా హైడ్రాకు సంబంధించినటువంటి విషయము, డోంట్ కేర్ అన్న విషయంగా జరుగుతుంది అనమాట. అది ఇక దిశ విషయానికి వస్తే ఇక్కడ దిశా విషయానికి వస్తే కూడా టోటల్గా ఏ పేపర్లో చూసినా కూడా ఇదే జరుగుతుంది. ఏది దంచి కొట్టిన వానలు అన్నీ, ఎక్కడెక్కడ రోడ్లు పొంగి పొర్లుతున్నాయి, రాత్రి కూడా చాలా వర్షం పడ్డది ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేగుంటలో ఏడుగురు వర్గంలో ముగ్గురు ఉపాధ్యాయులకు సన్మానించడము జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఉత్తమ ఉపాధ్యాయులుగా చేకుంట మండలం నుంచి 7 ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఉత్తమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా చేకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గద్దాస్ మనోహర్ రావు హిందీ, రావుల వెంకటేష్ తెలుగు, చెందాయిపేట జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలకు చెందిన షేక్ సలీం తెలుగు, అజిత్ సోషల్, రెడ్డిపల్లి జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన దేశపతి కృష్ణమూర్తి ఇంగ్లీషు, కల్నల్పల్లి కర్నాల్పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిట్టబోయిన సత్యనారాయణ, కన్సాన్పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సంగీత ఎన్నికైనారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన చేగుంట ఉపాధ్యాయులకు చేగుంట మండల విద్యాశాఖాధికారి విద్యాధికారి బుచ్చానాయక్, మండల నోడల్ ఆఫీసర్ నీరజ ముక్క, రాజంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమర్శేఖర్ రెడ్డి, బోనాల కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయుల సంఘ నాయకులు బాలపోచయ్య, నాగరాజు, పెంటాగౌడు, రాజశేఖర్, రేఖ, రామకృష్ణ ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు. వీరికి అందరికీ జిల్లా లోపల ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడము జరిగింది. ఇక్కడ విద్యాశాఖ ప్రకటించిన వర్గల్ విద్యాశాఖ ప్రకటించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులో మండలానికి చెందిన 3 మహిళా ఉపాధ్యాయురాలు ఎంపికయ్యారు. కె అరుణ సీతారాంపల్లి, సిహెచ్ సుమన్ చాంద్ఖాన్ ముక్తా, జె సావిత్రి నెంటూర్ ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వీళ్లకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇవ్వడము జరిగిందనమాట. ఓకే, ఈరోజు వార్తల్లోని విషయాలను మనము చెప్పుకోవడము జరిగింది. రేపటి వార్తలతోటి మళ్ళీ ముందుకు వద్దాము. అప్పటి వరకు సెలవు. మరి జై హింద్, జై భారత్, వందే మాతరం.